వరంగల్ జిల్లాలో న్యాయవాదులు నిరసన బాట పట్టారు. తమ ప్రాంత ఉద్యోగాలు తమకే చెందాలని డిమాండ్ చేస్తూ గేట్లు మూసివేసి జిల్లా కోర్టు ముందు బైఠాయించారు. విభజన చట్టాన్ని అనుసరించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయమూర్తుల పోస్టులు తమ ప్రాంతం వారికి చెందాలంటూ డిమాండ్ చేస్తున్నారు. నిరసనకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. ఏర్పడిన తర్వాత విభజన చట్టాన్ని అనుసరించి ఎక్కడి ప్రాంత ఉద్యోగులు అక్కడే పనిచేయాలన్నటువంటి డిమాండ్ గత కొన్ని రోజులుగా వినిపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లాలో కూడా న్యాయవాదులు కూడా తమ ప్రాంత ఉద్యోగాలకు సంబంధించి తమకే హక్కు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ 2 రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈలోగా ఇక్కడ కోర్టులోకి ఒక్కరు కూడా లోపలికి వెళ్లకుండా అందరూ మూకుమ్మడిగా గేటు బయటే ఉండి 2 రోజులుగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా తమ ప్రాంత ఉద్యోగుల ప్రయోజనాన్ని పరమావధిగా ఇక్కడ పనిచేయాలని చెప్పి ఇక్కడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఖచ్చితంగా ప్రత్యేక రాష్ట్రంతో ప్రత్యేక హైకోర్టుతో పాటు తమ ప్రాంత ఉద్యోగులకు కూడా ఇక్కడే అవకాశాలు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ పరిస్థితి మీరు ఎలా చూస్తున్నారు? మీ డిమాండ్ ఏంటి ప్రధానంగా? హైకోర్టు విభజించేదానికన్నా ముందు న్యాయ వ్యవస్థ ఉద్యోగులు విభజన కావాలి. అందులో ముఖ్యంగా జడ్జీలు వాళ్ళు నియామకమైనప్పుడు ఏ ప్రాంతం అని చెప్పుకున్నారో ఆ ప్రాంతంలోనే ఉండాలి. దానికి వ్యతిరేకంగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన సుమారు 150 మంది జడ్జీలు లేదు, మేము మా ఆంధ్రలో మేము ఉండవు, మేము తెలంగాణలో ఉంటామంటే ఈ 150 మంది జడ్జీలు తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి మేము గత కొద్ది రోజులుగా విజ్ఞప్తి చేశాం, హైకోర్టు చీఫ్ జస్టిస్ గారిని కలిసాం, అదేవిధంగా గవర్నర్ గారిని కలిసాం, ప్రత్యక్షంగా వాళ్ళని కూడా విజ్ఞప్తి చేశాం. మీ ప్రాంతానికి మీరు వెళ్ళండి, మీ ఆప్షన్లు మీరు పెట్టుకోండి. రాష్ట్రం తెచ్చుకున్నది, త్యాగాలు చేసుకున్నది ఇక్కడ వాళ్ళకి అవకాశాలు రావడం కొరకే కానీ త్యాగాలు చేసి రాష్ట్రం వచ్చినా కూడా మీరే వచ్చి ఇక్కడ పెత్తనం చేయడానికి కాదని చెప్పి ఎన్నో రకాలు చెప్పి చూసాం, అయినా ప్రయోజనం లేదు. కాబట్టి మొన్నటి రోజున మొత్తం జడ్జీల సంఘం, లాయర్ల సంఘం, ఉద్యోగుల సంఘం, అదేవిధంగా ఆఫీసర్లు, పీపీలు, జీపీల సంఘం అందరం ఏకమై మేము ఒక మీటింగ్ పెట్టుకొని ఈ వారం రోజులు నిరసన కార్యక్రమం చేద్దామనుకున్నాం. కోర్టు బహిష్కరణకు పిలుపునిచ్చాం. ఇది 2వ రోజు, ఇప్పటికైనా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కనుక వెళ్ళకుంటే రాబోయే రోజుల్లో అయ్యే పరిణామాలకు మాత్రం మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఓకే ఓకే, సహోదరి గారు మీరు చెప్పండి, మీరు గతంలో కూడా భారత అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ గతంలో ఉన్నటువంటి పరిస్థితులకి ఈ పరిస్థితులకి చాలా కొంత వ్యత్యాసాలు వచ్చిన ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమ ప్రాంత ఉద్యోగులు తమ హక్కులను కాపాడుకోవాలని చెప్పి అనేక వర్గాలుగా అనేక విభాగాలుగా కూడా ఇక డిమాండ్ చేస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో న్యాయవాదులకు కానీ అలాగే న్యాయమూర్తుల విభజన కూడా ఎటువంటి ప్రాధాన్యత సంతరించుకుంది? అసలు పాసిబిలిటీస్ ఎంతవరకు ఉన్నాయని భావిస్తున్నారు మీరు? ఒకటే దీనికి అంతటి కారణం ప్రత్యేకమైన హైకోర్టు తెలంగాణ రాష్ట్రానికి రాకపోవడానికి కారణం. సపరేట్ హైకోర్టు చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా ఏదైతే మిగతా డిపార్ట్మెంట్ అన్నీ ఆంధ్రకు తీసుకుపోతాడు, ఈ హైకోర్టును కూడా వెంటనే తీసుకుపోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది, మా న్యాయ వ్యవస్థకు తెలంగాణ వచ్చినట్టయితుంది. ఆంధ్ర హైకోర్టు ఉండే, హైదరాబాద్ హైకోర్టు ఉండే, ఎప్పుడైతే రెండు కలిసినాయో ఆంధ్ర నుండి వచ్చిన హైకోర్టు జడ్జిలను, జూనియర్ జడ్జిలను సీనియర్గా చూపెట్టి ఇక్కడ ఉన్న సీనియర్ జడ్జిలందరినీ జూనియర్ టేలెంట్లా పారేసిండు. ఎందుకంటే ఆ సీనియర్ జడ్జిలో మాత్రమే అధికారం ఉంటుంది అపాయింట్మెంట్స్. సామర్థి ప్రభాకర్ గారు మీరు చెప్పండి, ఈ 150కి పైగా పోస్టులు న్యాయమూర్తుల పోస్టుల మీద ఒకవేళ ఇలా ఉంటే పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఒకవేళ ఇది ఎక్కడి ప్రాంత అక్కడ ప్రాంత ప్రజలకు ఈ సమన్యాయం జరగకపోతే, ఈ డిమాండ్ నెరవేరకపోతే ఎటువంటి పరిస్థితులు నెలకొనేటువంటి అవకాశం ఉంది? ఇందులో ముఖ్యంగా ఒక కుట్ర కోణం దాగి ఉన్నది. సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కొంతమంది ఆంధ్ర జడ్జిలు ఈ యొక్క విభజన సమయం లోపల వాళ్ళ యొక్క ప్రమేయంతో, వాళ్ళ యొక్క ప్రభావంతో ఈ విభజన లోపల ఆప్షన్ అనే ఒక పేరుతోటి ఆంధ్ర జడ్జెస్ని ఇక్కడే నియమించుకునేటట్టుగా, ఇక్కడే ఉండేటట్టుగా చేసినటువంటి కుట్ర సుప్రీంకోర్టులో ఉన్న జడ్జిల యొక్క ప్రమేయం, ప్రభావం దీంట్లో స్పష్టంగా కనబడుతున్నది. నీళ్లు నిధులు నియామకాల మీదనే ప్రత్యేకంగా ఉద్యమం సాగిందని చెప్పి ఈ ఉద్యమం యొక్క ఫలితాలను కూడా న్యాయవాదులు పొందలేకపోతున్నారు, న్యాయమూర్తుల యొక్క నియామకాలు కూడా ఇక్కడ అన్యాయానికి గురవుతున్నాయని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ప్రత్యేక హైకోర్టు ఏర్పడటమే ఇక్కడ ముఖ్య లక్షణంగా ఇక్కడ కూడా పేర్కొంటున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా సరే ఖచ్చితంగా తమ డిమాండ్లకు కనుక ప్రభుత్వం తలొగ్గి లేవకపోతే ఖచ్చితంగా సోమవారం నుండి ప్రత్యేకమైనటువంటి ఉద్యమానికి తెరతీస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రత్యేక హైకోర్టు ఏర్పడటమే దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక పరిష్కార మార్గంగా కూడా భావిస్తున్నటువంటి సందర్భం ఇక్కడ నెలకొంది. హన్మకొండ అదాలత్ నుండి కెమెరా పర్సన్ సంజీవ్తో వెంకటరత్నం, ఎక్స్ప్రెస్ టీవీ, వరంగల్.